హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పారడైజ్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్లో మనుషులు తమ ఏజ్ని డబ్బుల కోసం అమ్ముకుంటూ ఉంటారు. ఏఎన్ అనే కంపెనీ వాళ్ళు ఒక మనిషి దగ్గర ఏజ్ని తీసుకుని ఆ ఏజ్ని ఇంకొక మనిషిలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ముసలవాళ్ళు యంగ్ పీపుల్ లాగాను, యంగ్ పీపుల్ ఏమో ముసలవాళ్ళ లాగాను మారిపోతారు. ఇది ఇలా ఉండగా యాడమ్ అనే కంపెనీ వాళ్ళు ఏఎన్ కంపెనీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఏజ్ ట్రాన్స్ప్లాంట్ మంచిది కాదని చెప్పి వాదిస్తూ ఉంటారు. ఈ మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫ్రీగా మనీని ఎర్న్ చేసే ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే యాప్లో మనం డైలీ 2000 నుండి 3000 వరకు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ తోటి దీంట్లో సైన్ అప్ అవ్వండి. మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు 41 రూపీస్ ఇన్స్టంట్ బోనస్ అనేది వస్తుంది. ముందుగా మనం ఇందులో 500 రూపీస్ని డిపాజిట్ చేసుకుందాం. మనం డిపాజిట్ చేసుకున్న వెంటనే మనం ఇందులో బాగా ఫేమస్ అయిన గేమ్ని ఆడదాం. ఆ గేమ్ పేరు డ్రాగన్ వర్సెస్ టైగర్. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ డ్రాగన్ పైన మనీని పెడదామని అనుకుంటున్నాను. చూసారా, డ్రాగన్ గెలిచింది. ఈసారి నేను టైగర్ పైన వేద్దామని అనుకుంటున్నాను. చూసారా, నేను ఈసారి గెలిచాను. ఇప్పుడు మళ్ళీ నేను డ్రాగన్ పైన వేస్తాను, చూద్దాం ఏమవుతుందో. చూడండి, ఇక్కడ డ్రాగన్ కి ఏమో 6 అండ్ టైగర్ కి ఏమో 7 వచ్చింది. ఏ 6 కంటే చిన్నది కాబట్టి నేను మనీని వేసిన డ్రాగన్ గెలిచింది. ఈసారి నేను 3 రెట్లు మనీని గెలుచుకున్నాను. ఇక్కడ మనం గెలుచుకున్న మనీని డైరెక్ట్ గా మన బ్యాంక్ లోకి విత్డ్రా చేసుకోవచ్చు. మనం ఈ మనీని మన బ్యాంకు, ఫోన్ పే అండ్ యూపీఐ ఐడిల ద్వారా విదిన్ 10 మినిట్స్ లోనే విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీరు యాప్ లో రిజిస్టర్ అయ్యి మనీని ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగే గేమ్ ని ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. థ్యాంక్ యూ. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి ఏఎన్ కంపెనీ మేనేజర్ ని చూపిస్తారు. అతని పేరు మ్యాక్స్. మ్యాక్స్ తన మాట తీరుతో పేదవాళ్ళని ఒప్పించి వాళ్ళకి డబ్బు ఆశని చూపించి వాళ్ళ ఏజ్ ని కొంటూ ఉంటాడు. ప్రస్తుతం మ్యాక్స్ ఏజ్ ని కొనడానికి ఒక ఫ్యామిలీ దగ్గరికి వస్తాడు. అక్కడే మ్యాక్స్ ఒక అబ్బాయి తోటి నీ ఏజ్ ని బాగా డబ్బున్న ఒక వ్యక్తికి ఇస్తే వాళ్ళు నీకు ఎంత కావాలంటే అంత డబ్బుని ఇస్తారని చెప్తాడు. బట్ ఆ అబ్బాయి మాత్రం తన ఏజ్ ను అమ్ముకోవడానికి ఒప్పుకోడు. అలాగే అబ్బాయి, నాకు అప్పుడే ముసలివాడిని అయిపోవాలని లేదు, కాబట్టి నా ఏజ్ నాకు చాలా ముఖ్యమని మ్యాక్స్ కి చెప్తాడు. అది విని మ్యాక్స్, నువ్వు నీ ఏజ్ లో కేవలం 15 ఇయర్స్ మాకిస్తే నీకు చాలా కోట్లలో డబ్బులు ఇస్తామని ఆ అబ్బాయి తోటి అంటాడు. అప్పుడే అబ్బాయి మ్యాక్స్ మాటలకి పడిపోయి తన ఏజ్ ని ఇవ్వడానికి ఒప్పేసుకుంటాడు. ఇలా మ్యాక్స్ తన పనిని కంప్లీట్ చేసేసిన తర్వాత తన ఆఫీస్ కి బయలుదేరతాడు. కానీ అతను పనిచేసే కంపెనీ ముందు చాలా మంది ప్రజలు ఏఎన్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళు మ్యాక్స్ అక్కడికి రావడాన్ని గమనించి అతని పైన దాడి చేయడానికి ట్రై చేస్తారు. కానీ మ్యాక్స్ మాత్రం అవేమి పట్టించుకోకుండా కంపెనీ లోపలికి వెళ్ళిపోతాడు. వన్ డే ఏఎన్ కంపెనీలో అవార్డు సెరమనీ జరుగుతూ ఉంటుంది. మ్యాక్స్ చాలా మందిని కన్విన్స్ చేసి ఆ కంపెనీకి ఏజ్ ని సంపాదించి పెట్టినందుకు గాను ఆ కంపెనీ మ్యాక్స్ కి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇస్తుంది. ఇక్కడే మనకి ఆ కంపెనీ ఓనర్ అయిన సోఫీని చూపిస్తారు. ఈమె ఒక ముసలావిడ. సోఫీ అవార్డు స్టేజ్ పైకి వచ్చి మనం చేస్తుంది చాలా గొప్ప పని అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది. అలాగే మనం చేసే పని ప్రపంచంలో ఇంకెక్కడ కూడా చేయట్లేదని, మనం మాత్రం ఈ పనిని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నామని అంటుంది. దాంతోపాటు మనం చేసే పనులు అసలు తప్పే లేదు, మనకి ఫ్యూచర్లో సైంటిస్టులు చాలా అవసరం కాబట్టి నేను చాలా మంది ఈ సైంటిస్టుల ఏజ్ని తగ్గించి వాళ్ళు యంగ్గా ఉండేలాగా చేశానని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి ఓల్డ్ పీపుల్ని యంగ్ పీపుల్గా మార్చే ప్లేస్ని చూపిస్తారు. అప్పుడే ఆ ప్లేస్కి ఒక వ్యక్తి గన్నం పట్టుకుని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా షూట్ చేసి చంపేస్తాడు. నెక్స్ట్ ఆ వ్యక్తి తన పనిని ఫినిష్ చేసేసిన తర్వాత అక్కడ ఉన్న గోడ పైన ఒక బొమ్మను వేస్తాడు. ఆ బొమ్మలో ఏ అనే లెటర్ ఉంటుంది. యాక్చువల్గా ఈ బొమ్మ యాడమ్ అనే గ్రూప్ కి చెందింది. యాడమ్ గ్రూప్ వాళ్ళు ఏఎన్ కంపెనీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. యాడమ్ కంపెనీ వాళ్ళకి ఏజ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అంటే అస్సలు నచ్చదు. అలాగే ఏజ్ ని ట్రాన్స్ప్లాంట్ చేయడం మంచిది కాదని చెప్పి యాడమ్ గ్రూప్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏఎన్ కంపెనీ తోటి గొడవ పడుతూనే ఉంటారు. అలాగే యాడమ్ గ్రూప్ వాళ్ళు సోఫీని ఎప్పుడెప్పుడు చంపుతామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి మ్యాక్స్ ఇంటిని చూపిస్తారు. మ్యాక్స్ ఇల్లు చూడడానికి చాలా పెద్దగా అండ్ చాలా లగ్జీరియస్ గా కూడా ఉంటుంది. ఇక్కడ మ్యాక్స్ వైఫ్ ఏలినా కూడా ఉంటుంది. మ్యాక్స్ తన ఆఫీస్ లో లోన్ తీసుకుని మరి ఈ ఇంటిని కొంటాడు. అలాగే మ్యాక్స్ తన శాలరీ తోటి ఆ లోన్ ని కట్టడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. నెక్స్ట్ మ్యాక్స్ అండ్ ఎలినాలు ఎలినా వాళ్ళ మామ ఇంటికి వెళ్తారు. అక్కడ ఎలినా డాడు మ్యాక్స్ తోటి మీ కంపెనీ వాళ్ళు చేసేది చాలా పెద్ద తప్పు పని అని అంటాడు. అలాగే పేదలకు డబ్బు ఆశను చూపించి వాళ్ళ ఏజ్ ని తీసుకోవడం చాలా రాంగ్ అని మ్యాక్స్ చెప్తాడు. బట్ మ్యాక్స్ మాత్రం మా కంపెనీ వాళ్ళు చేస్తుంది మంచి పని, మేము ఎవరి దగ్గర కూడా బలవంతంగా ఏజ్ ని లాక్కోవడం లేదు, వాళ్ళే డబ్బు కాసుబడి ఇస్తున్నారని అంటాడు. నైట్ అయ్యాక మ్యాక్స్ వాళ్ళు తిరిగి తమ ఇంటికి బయలుదేరతారు. కానీ మ్యాక్స్ వాళ్ళు ఇంటికి వచ్చే
వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గర చాలా మంది పోలీసులు ఉంటారు. అది చూసి మ్యాక్స్ అండ్ ఎలీనా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అప్పుడే మ్యాక్స్ వాళ్ళకి ఆ ప్లేస్ లో పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టు కనిపిస్తుంది. దాంతో వాళ్ళు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తారు. అప్పుడే వాళ్ళకి వాళ్ళ ఇల్లు మంటల్లో పడి తగలబడిపోతుందని తెలుస్తుంది. అది చూసి మ్యాక్స్ వాళ్ళు షాక్ అయ్యి బాగా బాధపడతారు. నెక్స్ట్ మ్యాక్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళి ఇన్సూరెన్స్ ఆఫీసర్ని మీట్ అవుతారు. అప్పుడే ఆఫీసర్ మ్యాక్స్ వాళ్ళకి పెద్ద షాక్ అనేది ఇస్తుంది. అదేంటంటే ఆఫీసర్ మ్యాక్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్ మనీని ఇవ్వలేనని చెప్తుంది. అది విని మ్యాక్స్ మీరు ఎందుకని ఇన్సూరెన్స్ మనీని ఇవ్వరని అడుగుతాడు. అప్పుడు ఆఫీసరు మీ ఇంట్లో మంట దానికదే అంటుకోలేదు, మీరు మీ ఇంట్లో క్యాండిల్ని వెలిగించారు, అలాగే దాన్ని వదిలేశారు. అప్పుడే గాలి వల్ల ఆ క్యాండిల్ ఇంటికి అంటుకుని మీ ఇల్లు మొత్తం కూడా తగలబడిపోయింది. క్యాండిల్ని వెలిగించి వదిలేయడం మీ తప్పే కాబట్టి మేము ఇన్సూరెన్స్ మనీని ఇవ్వలేమని అంటుంది. అది విని మ్యాక్స్ అండ్ ఎలీనాలు షాక్ అయిపోతారు. అప్పుడే ఆఫీసరు మీ లోన్ కాంట్రాక్ట్ ప్రకారం మీరు లోన్ని తిరిగి ఇవ్వలేకపోతే మేము మీలో ఎవరో ఒకరిది 40 ఇయర్స్ ఏజ్ని తీసేసుకుంటామని మ్యాక్స్ వాళ్ళతోటి అంటుంది. అది విని మ్యాక్స్ నేను నా ఏజ్ని డొనేట్ చేస్తానని అంటాడు. మ్యాక్స్ ఆల్రెడీ తన ఏజ్లో కొంత భాగాన్ని బాగా డబ్బున్న వ్యక్తికి అమ్మేసి ఉంటాడు. దాంతోనే ఆఫీసరు మీ ఏజ్ని డొనేట్ చేయడం కుదరదని చెప్తుంది. దాంతోపాటు మీరు మీ లోన్ మొత్తాన్ని కట్టేలాగా ఉంటే దాన్ని వెంటనే కట్టేయండి, లేకపోతే మేము ఎలినా ఏజ్లో 40 ఇయర్స్ని తీసేసుకుంటామని అంటుంది. అది వినగానే మ్యాక్స్ అండ్ ఎలినాలు కంగారు పడిపోతారు. నెక్స్ట్ మ్యాక్స్ సోఫీ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం గురించి చెప్తాడు. అప్పుడే సోఫీ నీ ఫైల్ని అక్కడ పెట్టేసి వెళ్ళు, నేను దీని గురించి తర్వాత చూస్తానని అంటుంది. దాంతోనే మ్యాక్స్ సోఫీని ట్రస్ట్ చేసి ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా మ్యాక్స్కి తన బాస్ పైన గుడ్డి నమ్మకం అనేది ఉంటుంది. నెక్స్ట్ సోఫీ ఒక బోర్డు మీటింగ్ని ఏర్పాటు చేస్తుంది. ఆ మీటింగ్కి ఏఎన్ కంపెనీలో మేజర్ షేర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా యంగ్గా కూడా ఉంటారు. ఇక్కడే మనకి వీళ్ళందరూ కూడా యంగ్ పీపుల్ ఏజ్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుని యంగ్గా మారారని తెలుస్తుంది. కానీ సోఫీ మాత్రం తన బాడీకి సరిపోయే డోనర్ దొరకపోవడంతో ఓల్డ్ ఏజ్లోనే ఉండిపోతుంది. ఈ మీటింగ్లోనే సోఫీ నా ఏజ్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి తనకు ఎంతకాలం దొరకని డోనర్ ఇప్పుడు దొరికారని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తుంది. ఎందుకే ఆ డోనర్ ఇంకెవరో కాదు, ఎలినానే. ఇన్ఫ్యాక్ట్ సోఫీని మ్యాక్స్ వాళ్ళ ఇంటిని తగలబెట్టించి మ్యాక్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్ మనీ రాకుండా చేసి ఎలినా ఏజ్ని తీసుకోవడానికి ప్లాన్ వేస్తుంది. యాక్చువల్గా సోఫీకి సరిపోయే డిఎన్ఏ కేవలం ఎలినా దగ్గర మాత్రమే ఉంటుంది. దాంతోనే సోఫీ మ్యాక్స్ని ఎలినాతో మాట్లాడి ఏజ్ని సంపాదించమని చెప్తుంది. కానీ మ్యాక్స్ ఎలినాతో మాట్లాడడానికి వెళ్ళి ఆమె ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడే సోఫీకి ఏం చేయాలో అర్థం కాక ఎలినా ఏజ్ని ఎలా అయినా సరే సంపాదించాలని చెప్పి ఇదంతా ప్లాన్ చేస్తుంది. మ్యాక్స్ ఏమో తన ప్రాబ్లం గురించి సోఫీకి చెప్పి సోఫీనే తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందని అనుకుంటూ ఉంటాడు. కానీ సోఫీ మాత్రం ఎలినాన్ని తన ల్యాబ్కి తీసుకెళ్ళి ఆమె ఏజ్ని తీసుకోవడానికి అన్ని పరికరాలని ప్రిపేర్ చేసుకుని ఆమె ఏజ్ని తీసేసుకుంటుంది. దాంతోనే ఎలినా కొన్ని డేస్ తర్వాత ముసలిదానిలాగా మారిపోతూ ఉంటుంది. దీనివల్ల ఎలినా చాలా సాడ్గా ఉంటుంది. ఎలినాకి తన ఏజ్ని ఇవ్వడం ఇష్టం లేకపోయినా సరే మ్యాక్స్ లోన్ కారణంగా తన ఏజ్ని ఏఆన్ కంపెనీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడే మ్యాక్స్ ఎలినాతోటి నువ్వు ఏమీ భయపడకు, నేను ఏదో ఒకటి చేసి నీ ఏజ్ని మళ్ళీ తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తాను అంటాడు. కానీ అదంతా పాసిబుల్ అవ్వదని ఎలినా అనుకుంటుంది. అప్పుడే ఎలినా మ్యాక్స్ తోటి, మ్యాక్స్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను, నువ్వు నన్ను అక్కడ వదిలేసి పెట్టరా అని అంటుంది. అప్పుడు మ్యాక్స్ కూడా ఇక చేసేది ఏమీ లేక ఎలినాని వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర వదిలేసి వస్తాడు. అలాగే మ్యాక్స్ తన కారణంగా ఎలినాకి ఇలా జరిగిందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు నైట్ మ్యాక్స్ ఒక చోట కూర్చుని మందు కొడుతూ ఉంటాడు. అప్పుడే ఒక చిన్నపిల్ల మ్యాక్స్ దగ్గరికి వచ్చి అతనికి మత్తు పదార్థాలని అమ్మడానికి ట్రై చేస్తుంది. ఆ నెక్స్ట్ డే కూడా మ్యాక్స్ ఆ చిన్నపిల్లని చూస్తాడు. అప్పుడే మ్యాక్స్కి ఆ పిల్ల పిల్ల కాదని ఆమె ఒక పెద్ద అమ్మాయి అని తెలుస్తుంది. ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న మనీతోనే తన ఏజ్ని తగ్గించుకుని చిన్నపిల్లలాగా మారిపోతుంది. నెక్స్ట్ మ్యాక్స్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ ఏజ్ని ఎక్కడ తగ్గించుకున్నావని ఆ అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు ఆమె మీ కంపెనీలో ఏజ్ని తగ్గించుకోవడానికి చాలా మనీ కావాలి, కానీ నాకు తెలిసిన ప్లేస్లో ఆ పని కొంచెం డబ్బుతోనే చేసేస్తారని అంటుంది. అది విని మ్యాక్స్ ఈ అమ్మాయి చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఎలినా ఏజ్ని తగ్గించాలని అనుకుంటాడు. కానీ మ్యాక్స్ దగ్గర ఇప్పుడు కొంత మనీ కూడా ఉండదు. దాంతో అతను తన ఆఫీస్కి వెళ్ళి మనీని తీసుకుందామని అనుకుంటాడు. అప్పుడే అతనికి ఎలినా దగ్గర నుండి ఏజ్ని తీసుకుంది సోఫీ అనే విషయం గురించి తెలుస్తుంది. అది తెలిసిన వెంటనే మ్యాక్స్కి చాలా కోపం వస్తుంది. అలాగే సోఫీని గుడ్డిగా నమ్మడం తన తప్పే అని అనుకుంటాడు. నెక్స్ట్ సోఫీని కిడ్నాప్ చేసి ఆమె ద్వారా మళ్ళీ తన భార్య ఏజ్ని తిరిగి పొందాలని మ్యాక్స్ భావిస్తాడు. అప్పటి నుండే మ్యాక్స్ సోఫీని కిడ్నాప్ చేయడానికి చాలా రోజులు ప్లాన్ వేసి ఫైనల్గా సోఫీని కిడ్నాప్ చేస్తాడు. మ్యాక్స్ కిడ్నాప్ చేసే టైంకి ఆమె చాలా యంగ్గా ఉంటుంది. అప్పుడే ఆమె మ్యాక్స్ తోటి నేను సోఫీని కాదు ఆమె కూతురు అని అంటుంది. కానీ మ్యాక్స్ మాత్రం సోఫీ ఆల్రెడీ తనను మోసం చేసింది కాబట్టి ఇప్పుడు కూడా ఆమె తనని మోసం చేయడానికి అబద్ధాలు చెప్తుందని అనుకుంటాడు. మ్యాక్స్ ఆ అమ్మాయి మాటలను నమ్మలేకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంటుంది. అదేంటంటే సోఫీకి
ఇంటికి ఉన్న ఒకే ఒక కూతురు ఆల్రెడీ చనిపోయింది. సో అందువల్లే తన కిడ్నాప్ చేసిన అమ్మాయి అబద్ధం చెప్తుందని మ్యాక్సో అనుకుంటాడు. నెక్స్ట్ మ్యాక్స్ అండ్ ఎలినాలు కిడ్నాప్ చేసిన అమ్మాయిని తీసుకుని నైట్ స్టే చేయడానికి ఒక హోటల్కి వెళ్తారు. అదే టైంలో మ్యాక్స్ కిడ్నాప్ చేసిన అమ్మాయి తను స్నానం చేయాలని మ్యాక్స్కి చెప్తుంది. అప్పుడే మ్యాక్స్ కూడా ఆ అమ్మాయి స్నానం చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ అమ్మాయి స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఎలినా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను చూస్తూ ఉంటుంది. అప్పుడే ఎలినాకి ఒక విషయం గురించి తెలుస్తుంది. అదేంటంటే ఎలినా బాడీ నుండి ఏజ్ని తీసుకున్నప్పుడు ఆమె బాడీ పైన ఒక మిషన్ గుర్తులు పడి ఉంటాయి. కానీ ఆ అమ్మాయి బాడీ పైన అటువంటి మిషన్ గుర్తులు అనేవి లేకపోవడంతో ఎలినాకి ఆ అమ్మాయి సోఫీ కాదు అని తెలిసి మ్యాక్స్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్తుంది. కానీ మ్యాక్స్ మాత్రం ఆ విషయాన్ని నమ్మడు. అలాగే ఏజ్ని తగ్గించుకునే వాళ్ళకి అలా గుర్తులు ఉండవని అంటాడు. దాంతో ఎలినా సైలెంట్ అయిపోతుంది. అదే టైంలో సోఫియా కోసం పనిచేసే సెక్యూరిటీ వాళ్ళు మ్యాక్స్ అండ్ ఎలినాల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత మ్యాక్స్ వాళ్ళు పడుకుని ఉన్నప్పుడు ఎవరో కానీ మ్యాక్స్ వాళ్ళు ఉన్న ప్లేస్కి వస్తారు. అప్పుడే మ్యాక్స్ అండ్ ఎలినాలు నిద్రలేచి చూసేసరికి వాళ్ళ ముందు యాడమ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా మ్యాక్స్ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసేటప్పుడు యాడమ్ గ్రూప్ వాళ్ళ బొమ్మను వేసి ఈ అమ్మాయిని యాడమ్ గ్రూప్ వాళ్ళు కిడ్నాప్ చేసినట్టుగా చిత్రీకరిస్తాడు. అప్పుడే యాడమ్ గ్రూప్ వాళ్ళకి ఈ విషయం గురించి తెలిసి మ్యాక్స్ని వెతుక్కుంటూ అతని దగ్గరికి వస్తారు. ఇప్పుడు యాడమ్ గ్రూప్ వాళ్ళు మ్యాక్స్ కిడ్నాప్ చేసిన అమ్మాయి సోఫీ అని అనుకుని ఆమెను షూట్ చేసి చంపేద్దామని అనుకుంటారు. అప్పుడే అమ్మాయి నేను నిజంగానే సోఫీని కాదు, ఆమె కూతురైన మేరీనని యాడమ్ గ్రూప్ వాళ్ళకి చెప్తుంది. అదే టైంలో సోఫీ సెక్యూరిటీ కూడా ఆ ప్లేస్కి వస్తారు. వాళ్ళని చూసి యాడమ్ గ్రూప్ వాళ్ళు మ్యాక్స్ని బయటకు పంపించి నిజమైన సోఫీని లోపలికి తీసుకురమ్మని అంటారు. దాంతో మ్యాక్స్ బయటకు వెళ్తాడు. అప్పుడే అతనికి బయట నిజమైన సోఫీ కనిపిస్తుంది. మ్యాక్స్ని చూసిన వెంటనే సోఫీ తన కూతురు ఎక్కడ ఉందని అతన్ని అడుగుతుంది. అప్పుడే మ్యాక్స్ నీ కూతురు లోపలే ఉందని సోఫీకి చెప్తాడు. దీని తర్వాత యాడమ్ గ్రూప్ అండ్ సోఫీ సెక్యూరిటీకి మధ్య పెద్ద గొడవ అనేది జరుగుతుంది. ఈ రెండు గ్రూప్స్ కూడా గన్స్ తోటి ఒకరినొకరు షూట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్లేస్లో పెద్ద షూటౌట్ జరగడంతో మ్యాక్స్ అండ్ ఎలినా వాళ్ళు ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి దాగుంటారు. ఈ షూటౌట్లో సోఫీకి కూడా బుల్లెట్స్ తగులుతాయి. అది చూసి మ్యాక్స్ సోఫీ చనిపోయిందని అనుకుంటాడు. కానీ సోఫీ ఇక్కడికి వచ్చే ముందే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని వేసుకుని రావడంతో ఆమెకు ఏమీ కాదు. ఈ గొడవ అయిపోయిన తర్వాత మ్యాక్స్ ఎలినా అండ్ మేరీలు బ్రతికే ఉంటారు. నెక్స్ట్ మ్యాక్స్ అండ్ ఎలినాలు అక్కడ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడే మేరీ ఆ ప్లేస్లో తనకి దొరికిన గన్నను తీసుకుని ఎలినాని షూట్ చేయబోతుంది. అది చూసి ఎలినాకి చాలా కోపం వస్తుంది. దాంతో ఎలినా మేరీ ఏజ్ని తానే తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఆమె ముక్కు మీద ఒక్కటి పీకుతుంది. దాంతో మేరీ స్ప్రో కోల్పోతుంది. అప్పుడే మ్యాక్స్ ఎలినా దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి సోఫీ కాదు కదా, అలాగే ఈమె చిన్నపిల్ల కూడా, కాబట్టి నువ్వు ఈ అమ్మాయి ఏజ్ని తీసుకోకూడదని ఎలినాకి చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడే ఎలినా నేను మేరీ ఏజ్ని తీసుకుని మళ్ళీ యంగ్గా మారిపోతానని మ్యాక్స్కి చెప్తుంది. దానికి మ్యాక్స్ ఒప్పుకోడు. అప్పుడే ఎలినా మ్యాక్స్ని కారులో నుండి దింపేసి మేరీని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎలినా మేరీని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఆమె ఏజ్ని తీసుకుని తను యంగ్గా మారిపోతుంది. మేరీ ఏమో స్లోగా ఓల్డ్ ఉమెన్ లాగా మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మేరీ తన ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ యంగ్గా మారాలని అనుకుంటున్నాను అంటూ తన మామ్కి చెప్తుంది. నెక్స్ట్ మేరీ, అమ్మ నీది నాది ఒకే డిఎన్ఏ కదా, కాబట్టి నువ్వు నీ ఏజ్ని నాకు ఇవ్వు అని అంటుంది. కానీ సోఫీ మాత్రం నేను నా ఏజ్ని ఇవ్వలేను, ఎందుకంటే నేను రీసెర్చ్ చేయాల్సింది చాలా ఉందని అంటుంది. ఇక్కడే మనకి సోఫీకి తన కూతురు కంటే యంగ్గా ఉండడమే ముఖ్యమని అర్థమవుతుంది. ఇంకో పక్క ఎలినా పూర్తిగా యంగ్గా మారిపోయి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో మ్యాక్స్ ఏఎన్ కంపెనీ కారణంగా తనకు జరిగిన నష్టం ఇంకెవరికి కూడా జరగకూడదని చెప్పి యాడమ్ గ్రూప్ లో జాయిన్ అవుతాడు. నెక్స్ట్ మ్యాక్స్ యాడమ్ గ్రూప్ వాళ్ళతో కలిసి ఏఎన్ కంపెనీ పైన పోరాటానికి సిద్ధమవుతాడు. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ మళ్ళీ ఆన్లో పెట్టుకోండి.